పల్లెల్లో పల్లీలు అమ్ముకునేవాడిని పట్నం తీసుకొచ్చి నరకం చూపిస్తున్నావు. మలయాళం, హిందీ, కన్నడ ఏదైనా పర్లేదు, కానీ ఆంధ్ర మాత్రం సెట్ అయ్యలేదు. వీడు మాత్రం చిన్న స్టూల్తో స్టైల్గా వెళ్ళిపోతున్నాడు. నా చేత సోఫాలు మంచాలు మోయిస్తున్నాడు. ఒళ్ళు హూనమైపోతుంది. రే మదిరై, అక్కడేంట్రా తొంగి చూస్తున్నావు? ఎప్పుడు చూడని కొత్త పావురం. ఏంటి పావురమా? తెలుపా నలుపా? అయ్యో, ఇది పచ్చని చిలుక. దేవుడా దేవుడా, పులుపా. రే కాస్త నోరు. మనకేమో పందులు గొర్రెలు కనబడతాయి, వీడికి మాత్రం పావురాలు పాయసాలు. ఇంట్లో ఎవరికైనా బాధితుందా? ఆ నీళ్ళు అలాగే కారిపోతున్నాయి. అలాంటప్పుడు కరెంట్ జోలికి ఎందుకు వెళ్తా? మోటార్ ఆపకుండానే ఆగుతుందా? ఏంటంటే కరెంట్ ఏంటి ఏంటి? ఈ రోజు నేను కరెంట్ తేల్చేస్తా. కరెంట్ వేస్ట్ చేస్తాను, ఎవరికి తెలియదు. ఎందుకిలా డాన్స్ చేస్తున్నారు? అలా కొట్టకపోతే ఆ షాక్తోనే మీ నాన్న పోయి ఉండేవాడు. పిచ్చి మంచిది. చెప్పి మాట వినిపించుకోవేంట్రా. వద్దు వద్దు అంటున్నా ఎల్లి ఏళ్ళు స్విచ్ బోర్డ్ లో పెట్టేవేంట్రా. ఇప్పుడు చూడు షాక్. అలవాటేనా? హలో డాక్టర్. హలో. ఎప్పటిలాగే నాన్నకి కరెంటు కొట్టేసింది డాక్టర్. ఎప్పుడు చూడు పెట్టకూడని చూడ చేయి పెట్టేస్తుండే ఆ షాక్ మహేంద్ర కూతురు. ఊరికెళ్ళింది, బామ్మ మాత్రమే ఉంది. బామ్మ అయితే వద్దు పాపం. ఉన్నారు డాక్టర్. మైకేల్ ఒకసారి డాక్టర్తో మాట్లాడతావా? చెప్పండి డాక్టర్, ఏం చేయాలో చెప్పండి డాక్టర్. నేను చేస్తాను డాక్టర్, నా శైలి కోసం నా ప్రాణమైన ఇస్తాను డాక్టర్. ఏం చేయాలో చెప్పండి. నీ ప్రాణమే అక్కర్లేదు, నోరిస్తే చాలు. నోరో నోరో. ఏంటి నోరు ఇవ్వాలా? నోట్లో నోరు పెట్టి ఉండే బ్లాక్ ని బలంగా పీల్చి లాగే. అయ్యో నా ఊపిరి ఆగిపోతుంది డాక్టర్. మీ ఇంట్లో కుక్కు ఉందా? ఎందుకు అడుగుతున్నా? ఆ కుక్క మూతులో అయినా నోరు పెట్టగలను డాక్టర్. ఆలస్యం చేయకు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. మైకేల్, డాక్టర్ ఏం చేయమన్నారో అది చేసి మా నాన్నని కాపాడు మైకేల్. ఆయన చెప్పినట్టు చేస్తే నేనే పోతా. చిక్కుపోతారేమో. అయినా నేనెందుకు నీకు సాయం చేయాలి? మర్చిపోయావా? నన్ను ఎన్నిసార్లు అందరి ముందు అవమానించావు. మనసులో పెట్టుకోకుండా ఎలా ఉంటాను? ఎలా అయినా కాపాడు, నువ్వేం చెప్పినా నేను అది చేస్తాను. సరేనా? నన్ను ప్రేమిస్తావా? ప్రేమించాలా? ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పు. ఏమని ఒట్టేయాలి? నేనొక బ్రహ్మచారిని, నేనొక కన్నెపిల్ల నోట్లోనే నోరు పెడతాను. ఒక్కసారి ఆ నోరు చూడు, టాయిలెట్ కొట్టలా ఉంది. త్వరగా ఉట్టి. ఆయన చావుకి నువ్వే కారణం కాకు. అదే మా మామగారు అయితే వెంటనే చేస్తాను. వేరే ఎవరికి ఎలా చేయగలను? త్వరగా ఉట్టి ఉట్టి. సరే ఇప్పుడు నేను కాపాడుతానులే. కాపాడు మైకేల్. అసలు నోరేనా? తాకిన మనంతా దిగిపోయేలా ఉంది. ఇంతసేపు నువ్వు ఏదో బాగుంటే నువ్వే అనుకున్నా. మా వాడికి షాక్ కొట్టి స్ప్రో తప్పిపోతే అంతా అలా వేడుకు చూస్తూ నిలబడతారా? ఇప్పుడు నోట్లో నోరు పెట్టి ఊత్తా. తప్పుకోరా పంది. ఏం చేస్తున్నావురా? గాలి ఊది కాపాడదాం అనుకున్నా. నీ నోరు పెట్టుంటే నిజంగా చచ్చుండేవాడిని. అవుననిపించిందా? చాలా గొప్పడు శైలు. గుర్తుంది కదా, ఒట్టేసావు, మర్చిపోకూడదు. సూపర్. ఆ మహాతల్లి అనుగ్రహం వల్ల ఇదే మర్రి చెట్టు కింద వందల కొద్దీ పంచాయతీలకి నేను తీర్పు చెప్పాను. కాని ఇంత విచిత్రమైన పంచాయతీని నేను చూడనూ లేదు, విననూ లేదు. అమ్మ తల్లి,
నేనేం పాపం చేశానమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? చాలు ఊరుకోండి, నేను నా మొగుడే జాకెట్లు దొంగిలిస్తున్నాడని నెల రోజులుగా ఓపిక పడుతున్నాను. అందరి జాకెట్లు ఈడే దొంగిలించాడు. ఇదిగో ఈ పసుపు కొట్టు కూడా నా జాకెట్ లోదే. అదేనండి, సరైన న్యాయం చెప్పే వరకు ఈ ఊళ్ళో మేమెవ్వరం జాకెట్లు వేసుకోమని చెప్తున్నాను. డబ్బులు దొంగిలిస్తాడు, చైన్లు దొంగిలిస్తాడు, తాళం వేసిన ఇంట్లో అన్ని దొంగిలిస్తాడు. కేవలం ఈ జాకెట్లు ఎందుకురా దొంగిలించావు? నా పెళ్ళం రంగురంగుల జాకెట్ వేసుకోవాలని ఆశపడింది, కానీ అది కొనిచ్చే లోపలే చచ్చిపోయిందయ్యా. నా పెళ్ళం వేసుకోలేని జాకెట్లు ఈ ఊళ్ళో ఎవరిని వేసుకొని ఉన్నాయా? అతి విచిత్రమైన గొడవ పంచాయతీకి వచ్చింది. దీనికి బాగా బాగా ఆలోచించి ఒక మంచి తీర్పు చెప్పాలి. నీ తీర్పు రెండు నెలల వాయిదా వేసుకుందామా? అది చాలా తప్పు. అది నిజమే స్వామి, అందరం తలో రాయి తీసుకుని వీడి తల పగలు కొట్టేద్దామా? తప్పు, రాళ్లతో కొట్టకూడదు. మరి ఇటుక రాళ్లతో కొట్టండి. ఇటుక రాళ్ళ చూడండి.